వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక చరణ్ వరల్డ్. సో ఆల్రెడీ మీరు టైటిల్లో చూసేసే ఉంటారు, నా వార్డ్రోబ్ గురించి నేను ఈరోజు చూపించబోతున్నాను. సో ఇప్పుడు వార్డ్రోబ్ వచ్చేసి ఎక్కడో లేదండి, ఇక్కడే ఉంది చిన్న స్టిక్కర్తో. సో ఇక్కడే నేను ఎందుకు పెట్టుకున్నానంటే నా వార్డ్రోబ్ వచ్చేసి చిన్నది, అంటే ఉన్నాయి పెద్దవి కూడా కానీ నాకు ఎందుకో చిన్నదిగా నీట్గా ఒక సపరేట్గా ఉన్నా అనిపించింది ఎందుకు. సో అందుకని నేను ఇది పెట్టేసుకున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి 3 ఉన్నాయి, 1, 2 అండ్ అటు ఒక 3 ఉంది. సో ఇట్లా 3 ఉంటే ఈ మూడిట్లో నేను ఇది ఒకటి తీసుకున్నాను, అది వచ్చేసి మా అన్నది ఫస్ట్ది. సో ఇది వచ్చేసి సమ్ క్లోత్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఇది వచ్చేసి నేను తీసుకొని ఇక్కడ మొత్తం లోపలంతా సర్దేసుకున్నాను అనమాట. ఫుల్గా నాకు ఉంటాయి కదా గమ్స్, స్కెచెస్, క్రేయాన్స్, జ్యామెట్రీస్, బుక్స్, స్కేల్స్, గమ్ చాలా ఉన్నాయి. సో ఇవన్నీ వచ్చేసి దీంట్లో పెట్టేసుకున్నాను. మీరు ఇవన్నీ చెప్తుంటే ఇంట్లో కుప్పలాగా అనుకోవద్దు, కానీ అవన్నీ నేను ఎంత నీట్గా సర్దేశాను అనేది మీరు చూసేయబోతున్నారు. సో సర్దేటప్పుడు వీడియో తీయలేదు కానీ సర్దిన తర్వాత వచ్చేసి నేను చూపిస్తున్నాను అనమాట. సర్దాక ముందు వచ్చేసి ఎలా ఉండేదంటే ఒక కవర్లో ఫుల్గా క్లోత్స్ ఉండేసి ఎల్మరలు ఉండేది. సో అవన్నీ క్లీన్ చేసేసి టోటల్గా వచ్చేసి ఇక్కడ నేను ఇవన్నీ సర్దేశాను అనమాట. సో ఫస్ట్ నేను ఇక్కడ స్టిక్కర్ అతికిచ్చాను. సో స్టార్టింగ్ వచ్చేసి డోర్కే నేను ఒక అమ్మాయిచ్చాను అనమాట. సో చూసేయండి ఒకసారి. సో చూడండి మీకు కనపడుతుందా, ఇక్కడ వచ్చేసి మనకి మిర్రర్ రిఫ్లెక్షన్ కనపడుతుంది. ఇక్కడ వచ్చేసి నేను కార్తీస్ హోమ్ అని పెట్టాను అనమాట ఇక్కడ. సో నా పేరు వచ్చేసి కార్తిక, కానీ మా డాడీ పిలిచేది ముద్దు పేరు కార్తి. సో అందుకని నేను ఇక్కడ కూడా అలానే పెట్టుకున్నాను అనమాట, కార్తీస్ హోమ్ అని. సో ఇప్పుడు లోపల కూడా ఎలా సర్దుకున్నాను అనేది మీరు చూసేయండి, అండ్ మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా ఇట్లా సర్దుకుందామని. సో మీకు ఇంత దూరంలో కనపడకపోతే మీకు కొంచెం దగ్గరగా చూపిస్తాను. యా సో ఇదే ఇప్పుడు మీకు కొంచెం దగ్గరగా కనపడుతుంది, ఇలా పెట్టానమాట. సో మీకు అప్పు కనపడకపోయినా ఇక్కడ మీకు ఇదంతా కనపడుతుంది. ఓకే ఇప్పుడు వచ్చేసి ఓపెన్ చేసేసి మొత్తం ఎలా ఉందనేది చూపిస్తాను. సో ఓకే సో ఇదే నా అల్మరా. సో ఇక్కడ వచ్చేసి అన్నీ పెట్టేసుకున్నాను అనమాట, కైండ్ ఆఫ్ ఆల్ ఒకటని కాకుండా అన్నీ పెట్టేసుకున్నాను. సో ఇక్కడ మీకు తెలిసిందే ఇక్కడ అన్ని బుక్స్ అండ్ ఇక్కడ గమ్, ఇప్పుడు చూసినట్లయితే గమ్ స్కెచెస్ ఇక్కడ ఉన్నాయి, అండ్ ఇక్కడ మార్కర్, స్కేల్, ప్లాస్టర్, పెన్స్, జ్యామెట్రీస్, ఇట్లా ఇక్కడ 3 జ్యామెట్రీస్ ఉన్నాయి దీంట్లోనే. ఇది ఒక 1, 2 and 3 ఇక్కడ మీకు పైన ఉంది బ్లూ కలర్. అండ్ ఇవి నెక్స్ట్ ఏం చేశానంటే ఇక్కడ నార్మల్గా ఒక పెన్ స్టాండ్ లా తయారు చేసుకున్నాను అనమాట. సో అలా అది కూడా పెట్టేశాను. సో ఇవన్నీ పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత నేను వచ్చేసి ఫస్ట్ చేసినది డెకరేషన్. సో ఫస్ట్ ఇదిగోండి ఇట్లా మనకి స్మైలీ స్టిక్కర్స్ ఉంటాయి కదా, ఇవి ఇట్లా ఇలా అతికిచ్చేసి మధ్యలో వచ్చేసి హార్ట్ అట్లా అతికిచ్చాను అనమాట. సో ఇవి వచ్చేసి మొత్తం స్మైలీ స్టిక్కర్స్తో పెట్టేశాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవి హ్యాంగింగ్, మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఎగ్జాంపుల్. సో ఇట్లా అనమాట, ఇట్లా ఉంటుంది మనకి నార్మల్ పేపర్ సర్కిల్ పేపర్లోనే కట్టింగ్స్తో, కానీ మనం ఇట్లా చివర్లు పట్టుకొని ఇట్లా లాగామంటే మనకి ఇట్లా వస్తుంది అనమాట. సో అదే వచ్చేసి ఇక్కడ ఉన్నాయన్నమాట. సో అవి వచ్చేసి ఇక్కడ పెట్టానమాట. ఇక్కడ 2 స్టెప్స్ వచ్చినాయి, ఇక్కడ 2 స్టెప్స్. ఇది వచ్చేసి కలర్ పేపర్తో చేశానమాట, బ్లూ అండ్ పింక్. అండ్ ఇక్కడ ఒక స్మాల్ ఫ్లవర్ పెట్టాను. అండ్ నెక్స్ట్ ఇవి అండ్ ఇవి మొత్తం స్టిక్కర్స్ మీకు ఇంకోసారి క్లియర్గా చూపిస్తాను. ఓకే చూసేయండి.
సో చూసేసారు కదా నా చిన్నారు మరవలో నేను వచ్చేసి ఎలా డెకరేట్ చేసుకున్నాను మొత్తం. అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని ఎరేజర్స్ పెట్టాను అన్నమాట, నార్మల్ అప్సరావే. సో ఇలాంటి టిప్ అనేది మీకు ఇచ్చాను అన్నమాట, మీరు ఒక ఒక అల్మారా లాంటి చిన్నది తీసుకొని ఇట్లా మీరు కూడా డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇట్లా మీరు కూడా డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఇలా మొత్తం డెకరేట్ చేసేసాను అన్నమాట. ఫస్ట్ డెకరేషన్ వచ్చేసి చాలా బాగా కనపడుతుంది అది మీకు. ఆల్రెడీ ఇక్కడ ప్యాచెస్ వచ్చినాయి, మీరు గమనించారా? ఇక్కడ పెయింట్ పోయిందనమాట. అది నేను ఫస్ట్ వేరేది స్టిక్కర్స్ పెద్దది అతికించాను అనమాట, మనకి నోట్బుక్స్ మీద అతికిస్తారు నేమ్ అవి అతికించాను అనమాట. సో నాకు ఎందుకో అది నచ్చక తీసేసాను, తీసేస్తే పెయింట్ కూడా వచ్చేసింది. సో అది తప్ప మీకు మొత్తం వచ్చేసి పర్ఫెక్ట్ అనిపిస్తుంది కదా. సో ఇలాంటిది కూడా మీరు కూడా ఒక మీరు ట్రై చేయండి, ఇలాంటిది ఒకటి ఒక చిన్న అల్మారా, ఎంతో కాదు జస్ట్ ఇంతే ఇంతే అల్మారాని మీరు కనుక పెట్టుకుంటే మీరు వచ్చేసి సూపర్గా యూజ్ అవుతుంది అనమాట. సో ఈ అల్మారా వచ్చేసి బెస్ట్ అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఎంత నీట్ సర్దుకున్నా మనం అప్పుడప్పుడు చూసుకుంటూ మర్చిపోతామన్నమాట. సో నేను ఎప్పుడు ఇలా చూస్తూ ఉంటాను అనమాట నేనైనా సర్దుకుంది అని. సో ఇది వచ్చేసి నెక్స్ట్ మీ అందరికి వచ్చి ఉంటుంది, ఇది ఇది ఏంటని ఇదే కదా, వచ్చేసి నార్మల్ గిఫ్ట్ పేపర్ కవరింగ్ కవరింగే. ఇక్కడ కూడా సో ఇక్కడ కూడా నేను ఒక స్టిక్కర్ పెట్టానమాట, ఒక స్టాపింగ్. సో యా ఇది వచ్చేసి నాకు ఎందుకో ఇది లేకపోతే కొంచెం బాగాలేదు, కానీ ఇది ఎప్పుడైతే పెట్టానో నాకు కొంచెం బాగుంది అనమాట. ఇది నాకు పింక్ కలర్ వచ్చేసింది, సో అందుకని పెట్టాక చాలా బాగుంది. సో ఇలా అని నేను క్రియేట్ చేసుకున్నాను. ఐ హోప్ మీకు కూడా ఇది నచ్చింది. మీకు కనుక నా అల్మారా నచ్చుంటే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చుకోండి. సో చూసేసి వెళ్ళిపోకుండా, అండ్ ఇవి చూసేసి బాగనుకుంటున్నారు నాకు తెలిసి మీకు ఇది నచ్చే ఉంటుంది. ఒకవేళ ఖచ్చితంగా నచ్చుంటే లైక్ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు ఇది నేను ఇది ఎందుకు చూపించానో మీకు కూడా తెలుసు. నేను వచ్చేసి ఏమంటారు ఇట్లా ఏం సర్దుకున్నా మీకు చూపిస్తానన్నమాట, మొన్న ఏదో గుర్తులేదు. సో ఇది వచ్చేసి నేను సర్దుకున్నాక మీకు సర్దేటప్పుడు కూడా వీడియో తీద్దాం అనుకున్నాను, కొంచెం బిజీగా ఉండి తీయలేకపోయాను. సో సర్దాక కొంచెం టైం దొరికింది, సో అందుకని సర్దాక చూపిస్తున్నాను. సో ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ బుక్ ఒక సైడ్ వచ్చేసి బుక్స్ పెట్టుకోండి, ఒక సైడే మిడిల్ పెట్టుకుంటే మనకి బాగోదు అనమాట అంతా. సో ఈ సైడ్ కానీ ఈ సైడ్ కానీ నాయనైతే నేను ఎప్పుడు ఇటే ప్రిఫర్ చేస్తాను అనమాట, రైట్ సైడే ప్రిఫర్ చేస్తాను ఎప్పుడు బుక్స్, నాకు ఎందుకో అలా ఇష్టం. సో ఎప్పుడు ఇట్లా తీసుకోవడానికి వీలుగా ఉంటుందని రైట్ సైడే ప్రిఫర్ చేస్తాను. అండ్ ముందు కొంచెం గోడ ఆన్ ఇచ్చేసేయాలి అనమాట, మనకి లాస్ట్లో గోడ ఉంటుంది కదా, ఆ గోడకు వచ్చేసి ఆన్ ఇచ్చేసి అండ్ ఈ సైడ్ వచ్చేసి మొత్తం ఏమైతే ఉన్నాయో రెస్ట్ ఆఫ్ థింగ్స్ ఇవన్నీ వచ్చేసి డెకరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్కెచెస్ ఉన్నాయి చూడండి, ఈ స్కెచెస్ ఉన్నాయి. నేను ఈ స్కెచెస్ని వచ్చేసి నార్మల్గా ఒక కవర్లో కానీ లేదంటే వాళ్ళే ఇస్తారు కదా ఒక ప్యాక్ షీట్ లాగా, దాంట్లో కానీ నేను పెట్టుకోవచ్చు. కానీ నాకు ఎందుకో ఇట్లా దీంట్లో కూడా పెట్టుకోవచ్చు ఈ పెన్ స్టాండ్లో, బట్ ఎందుకో నాకు ఇలా నచ్చిందనమాట. సో ఇలా నా ఇలా బాగుంది, కొంచెం కలర్ఫుల్గా ఉంది కదా, సో అందుకని నాకు ఇది నచ్చింది అందుకని పెట్టుకున్నాను. అండ్ ఇది కూడా వచ్చేసి కరెక్ట్ ఆర్డర్లో ఉండాలన్నమాట, ఆర్డర్ అంటే కరెక్ట్ స్ట్రైట్గా ఉండాలి, ఒక పైన ఒక కింద ఉండకూడదు. ఈ స్కెచెస్ ఒకసారి తీసామంటే మళ్ళీ పెట్టడం కొంచెం కష్టం. సో ఇట్లా స్కెచెస్ పెట్టుకుంటే మనకు వచ్చేసి చాలా బాగుంటుంది చూడండి. స్కెచెస్ ఒకవేళ మీ దగ్గరికి లేకపోయినా సరే మీరు కనుక అక్కడ ఈ ప్లేస్లో క్రేయాన్స్ కానీ
మైగ్రేటర్స్ లేదంటే లగ్జర్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి కదా. ఒకవేళ ఏమీ కూడా లేకపోతే మీరు పెన్స్ అన్న పెట్టుకోవచ్చు, పెన్స్ పెన్సిల్స్ అండ్ ఎరేజర్స్ షార్ప్ మార్క్స్ ఇలాంటివి కూడా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి ఎరేజర్స్ పెట్టాను, అందుకని ఇక్కడ స్కెచెస్ పెట్టాను అన్నమాట. సో అందుకని ఇలా ఉంది. ఓకే, సో ఇప్పుడు మీకు ఇది నచ్చే ఉంటుంది, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇదో ఇలా అమ్మారు ఇట్లా సర్దడం కూడా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందనేది కూడా మీకు కామెంట్స్లో ఖచ్చితంగా చేయండి. దీంట్లో వచ్చేసి మీకు కొన్ని టిప్స్ చెప్తా, ఒక 5 or 3 చెప్తాను నాకు గుర్తున్నంత వరకు. ఆల్రెడీ ఒక టిప్ చెప్పేశాను కదా, ఇట్లా బుక్స్ వచ్చేసి రైట్ సైడ్ పెట్టుకుంటే మనకి కొంచెం లుక్స్ వచ్చేసి బాగుంటాయి అన్నమాట. సో ముందు కింద మనం పేపర్ వేసుకోవాలి. కింద పేపర్ వేసుకున్నామంటే క్లీన్గా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా సరే అల్మారాలోకి ఏదో పేపర్ ఉంటుంది, ఎందుకంటే క్లీన్గా ఉంటుంది, మూడు ఏం లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. సో అందుకనే నేను కింద పేపర్ వచ్చేసి బాగా ప్రిపేర్ చేస్తాను అన్నమాట. సో కింద పేపర్ ఉంటే మీకు ఏదన్నా సరే నీట్గా కనపడుతుంది. సో సెకండ్ టిప్ వచ్చేసి అది. అండ్ థర్డ్ టిప్ వచ్చేసి మీరు డెకరేషన్ కనుక చేసుకోవాలంటే ఎక్కువ డెకరేషన్ వచ్చేసి బాగోదు, ఎందుకంటే మనకి బుక్స్ సంబంధించింది అంటే స్టడీస్కి సంబంధించిందే మనం ఇలాంటి చిన్నది పెట్టుకున్నాం. మరి అంత కాకుండా జస్ట్ నార్మల్గా ఇట్లా హ్యాంగింగ్స్ ఉంటే హ్యాంగింగ్స్ చేయండి, జస్ట్ 2 or 1 ఎనీథింగ్, కానీ 3 పెట్టద్దు, ఎందుకంటే మరీ ఎక్కువ అయిపోతుంది అన్నమాట డెకరేషన్. సో అందుకని ఎక్కువ కాకుండా నార్మల్గా పెడదాం. సో అందుకని నేను ఇక్కడ 2 పెట్టాను నార్మల్గా. ఇక్కడ కొంచెం ఎంటీగా ప్లేస్ కనపడుతుంది, ఒక ఫ్లవర్, ఇది వచ్చేసి ప్లాస్టిక్ ఫ్లవర్ అండి. సో అందుకని ఫ్లవర్ పెట్టాను అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నార్మల్ స్టిక్కర్స్ పెట్టాను. స్టిక్కర్స్ పెట్టడం వల్ల ఏంటంటే మనం చూసినప్పుడు దాని మీద ఒక అట్రాక్షన్ కలుగుతుంది అన్నమాట. సో అందుకని నేను స్టిక్కర్స్ పెట్టాను. ఇక్కడ స్టిక్కర్స్ పెట్టాను కదా. అండ్ ఇక్కడ కూడా మీరు ఇది ఖచ్చితంగా ఉండాలని లేదు, మీ ఇష్టం, మీరు ఏదన్నా పెట్టుకోవచ్చు ఆ ప్లేస్లో. సో అది వచ్చేసి నాకు ఎందుకో బాగుంది అనిపించి నేను పెట్టుకున్నాను, కానీ అది ఖచ్చితంగా ఉండాలని కాదు. సో థర్డ్ టిప్ వచ్చేసి డెకరేషన్ ఓవర్గా వద్దు, నార్మల్గా సింపుల్గా పెట్టుకోండి అన్నమాట. సో ఫోర్త్ టిప్ వచ్చేసి మీకు పెన్స్ కానీ పెన్సిల్స్ కానీ ఇవే ఉన్నా ఒక మీరు సపోజ్ ఇలాంటిది ఒక పెన్ స్టాండ్ వచ్చేసి చేసుకోండి అన్నమాట. మీకు దగ్గర పెన్ స్టాండ్ ఉంటే పర్లేదు, పెన్ స్టాండ్ లేకపోతే గనక ఇట్లా మీరు చేసుకోండి. ఇది నేను నార్మల్ ఏ4 మీన్ కలర్ పేపర్స్ ఉంటాయి కదా వాటితో చేసింది అన్నమాట. సో ఇది ఎలా చేయాలని కూడా మీకు వీడియో పెడతాను, దాన్ని చూసి కూడా మీరు చేసుకోవచ్చు, మీకు త్వరలో వచ్చేసి ఆ వీడియో వస్తుంది అన్నమాట. అండ్ ఇలాంటి పెట్టి ఇలాంటివి ఉన్నప్పుడు మీరు పెన్సిల్స్ కానీ ఎక్కువ పెట్టకూడదు అన్నమాట దాంట్లో. ఇలాంటివి చేసుకుంటే మాత్రం ఎక్కువ పెట్టకూడదు, ఒక 5 నుంచి ఇంకా పెట్టుకోకూడదు, అప్పుడు మనకు నీట్ కనపడుతుంది అన్నమాట. సో 5 నుంచి ఎక్కువ పెట్టుకోవద్దు. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఇట్లా పెన్స్ కానీ పెన్సిల్స్ కానీ ఇట్లా మనం ఫ్లాట్గా పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. సో ఇట్లా ఫ్లాట్గా పెట్టుకుంటే మనకి ఎందుకో ఆ కలర్ మొత్తం కలర్ఫుల్గా కనపడుతుంది. సో మీ దగ్గర ఇవి లేవు అన్నా పర్లేదు, క్రేయాన్స్ మీ ఇష్టం, పెన్స్ అన్నా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఒకే సైజులో ఉండే పెన్స్ ఆర్ పెన్సిల్స్ మీ ఇష్టం. ఇలా పెట్టుకున్నారనుకో, ఇలా మనం అలా బార్లా పెట్టి, సో ఇట్లా మనం పెట్టుకున్నామంటే నీట్గా కనపడుతుంది అన్నమాట. సో దానికి ఒక ఇంప్రెషన్ ఉంటుంది. అండ్ ఇంకా రెస్ట్ ఏమన్నా ఉన్నాయి అంటే ఇట్లా మీరు ఇట్లా కవర్స్లో వచ్చేసి ప్రిఫర్ చేయండి. ఇలా కవర్స్ వచ్చేసి మనకి కొత్తది అనే ఫీలింగ్ వస్తుంది అన్నమాట. అండ్ ఇంకా ఇక్కడ మీకు ఒక ప్లేస్ ఉంటుంది కదా, ఈ ప్లేస్లో వచ్చేసి ఎక్కువ పెట్టద్దు, బుక్స్ వచ్చేసి ఎక్కువ నింపద్దు అన్నమాట. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ 2 పెన్స్ పెట్టాను, ఇక్కడ కొంచెం డౌన్ కొంచెం ప్లేస్ ఉంటే 2 పెన్స్ పెట్టేశాను, అది ప్రాబ్లం కాదు. బట్ ఈ జామెంట్రీ వచ్చేసి పెట్టానంటే ఇక్కడ మనకి ఫుల్ ఇట్లా కవర్ అయిపోకూడదు అన్నమాట. మీకు చూపిస్తాను చూడండి, ఇట్లా కవర్ అయిపోకూడదు, ఇట్లా కొంచెం కిందకు ఉండాలి అండ్ ఒక సైడ్కి ఉండాలి. ఇట్లా మనకి ఇట్లా బుక్స్ ఎన్ని ఉన్నాయని మొత్తం కనపడాలి అన్నమాట, అప్పుడు కొంచెం బాగుంటుంది.
అండ్ దీని మీద ఏదో ఒకటి పెట్టుకోవచ్చు మీ ఇష్టం. అండ్ ఎక్కువ పెట్టేసుకోకూడదు అనమాట. బుక్స్ వచ్చేసి కవర్ చేయొద్దు. మీరు ఎప్పుడు మీరు ఖచ్చితంగా ఇది గుర్తుంచుకోవాల్సిన పాయింట్ వచ్చేసి బుక్స్ని కవర్ చేయొద్దు, అలానే ఉంచుకోండి. సో ఎట్లా మీరు పెట్టేసుకున్నారంటే మీకు వచ్చేసి ఇక్కడ 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 ఏమన్నా ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇది ప్లాస్టర్ వచ్చేసి ఇక్కడ పెట్టుకోవచ్చు. కొంచెం అడ్డంగా ఫీల్ అవుతుంది. సో అందుకనే నేను ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ పెట్టుకుంటే కొంచెం బాగుందనమాట. ఇక్కడ మీరు ఇంకేమైనా పెట్టుకోవచ్చు, లేదంటే లీవ్ చేసేస్తేనే మీకు బాగుంటుంది అనమాట చూడడానికి. సో ఇదే నా వార్డ్రోబ్ జర్నీ అయితే. సో ఇదే నేను చూపిద్దాం అనుకున్నాను. మీకు కొంచెం ఐడియా వస్తుంది కదా ఇలా తయారు చేసుకుందాం. నేను చెప్పే 5 టిప్స్ కానీ మీరు ఖచ్చితంగా ట్రై చేస్తే మీ వార్డ్రోబ్ వచ్చేసి సూపర్గా ఉంటుంది. అది ఎవ్వరికి చూపించినా సూపర్ సూపర్ అని అంటారు. నాకు తెలిసి నేను ఎవ్వరికి చూపించినా వాళ్ళందరూ సూపర్ అని అన్నారు. సో ఎందుకంటే నేను ఆ 5 టిప్స్ ఫాలో అయ్యాను కాబట్టి. సో ఫస్ట్ టిప్ వచ్చేసి నేను ఇట్లా బుక్స్ వచ్చేసి సైడ్ పెట్టుకోవాలి. సెకండ్ టిప్ వచ్చేసి మిగతా ఏం థింగ్స్ ఉన్నా సైడే పెట్టుకోవాలి. అండ్ పెన్సిల్స్ వచ్చేసి ఫ్లాట్గా పెట్టుకోవాలన్నమాట ఒకే సైజులో. అప్పుడు మీకు చూడడానికి కొంచెం బాగుంటుంది. అండ్ థర్డ్ టిప్ వచ్చేసి డెకరేషన్ ఏమి అంత గ్రాండ్గా ఏం చేయవలసిన లేదు, హెవీగా కూడా ఏం చేయవలసిన లేదు. నార్మల్గా అండ్ సింపుల్గా చేస్తే మీకు చాలా బాగుంటుంది అన్నమాట. సో అది వచ్చేసి థర్డ్ టిప్. అండ్ ఫోర్త్ టిప్ వచ్చేసి మీరు ఏదైనా స్టిక్ చేయాలనుకుంటే ఒకసారి చూసుకోండి. మనం ఏదో అట్లా పెట్టి తీసేస్తుంటే మనకి ఇట్లా పెయింట్ ఇదన్నీ వచ్చేస్తుంది అన్నమాట. సో అది బాగోదు. సో అందుకని అది వచ్చేసి ఫోర్త్ టిప్. ఫిఫ్త్ టిప్ ఏంటంటే ఇక్కడ చెప్పాం కదా, ఇక్కడ మీరు బుక్స్ వచ్చేసి కవర్ చేయకూడదు, కింద ఫ్లాట్ కూడా కనపడాలన్నమాట. సో ఏమైనా ఎత్తి ఉంటే వెనక పెట్టేసుకోండి. సపోజ్ ఇప్పుడు ఈ బుక్ ఉంది, ఈ బుక్ని మనం ఈ ఇలా పెట్టుకోవచ్చు. సపోజ్ ఇది ఏదైనా జ్యామెట్రీ అనుకోండి, పెద్దది ఏదైనా బాక్స్ అనుకోండి, ఇట్లా మీరు వెనకన్నా పెట్టుకోవచ్చు ఇట్లా. అప్పుడు చూడడానికి కూడా బాగానే ఉంటుంది అన్నమాట. సో ఇది వచ్చేసి ఫిఫ్త్ టిప్. ఇట్లా మీరు కనుక ట్రై చేస్తే సూపర్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మీరు ఖచ్చితంగా పెట్టుకోవాలని లేదు, నాకు ఎందుకో ఇది పెట్టుకోవాలనిపించే పెట్టుకున్నాను, కానీ మీరు ఖచ్చితంగా పెట్టుకోవాలని మాత్రం అయితే లేదు. సో మీరు కూడా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు ఇట్లాంటిది ఒక పెన్ కానీ పెన్సిల్ స్టాండ్ కానీ చేసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. సో ఇది కూడా ఒక చేసుకోండి, పెట్టుకోండి. అండ్ ఇట్లా ఇంకేమైనా రెస్ట్ థింగ్స్ ఉంటే ఎలాగొట్లా సర్దేసుకోండి. ఇట్లా పైన కానీ పక్కన కానీ కింద కానీ ఇక్కడ పైన కూడా కొన్ని థింగ్స్ పెట్టానన్నమాట. ఇది మనకి ఎగ్జామ్ పెన్స్ వస్తాయి కదా, స్కేల్ పెన్సిల్ పెన్ చాక్మా అండ్ ఎరేజర్ వచ్చేసి కింద ఉంది మనకు అది రాదు. సో ఇట్లా ఉంటుందన్నమాట. సో మీకు చూపించాను కదా ఈ జ్యామెట్రీ, మీరు కనుక చూడలేదంటే డిస్క్రిప్షన్లో జ్యామెట్రీ బాక్స్ లింక్ వీడియో లింక్ ఉంటుంది. సో ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు వచ్చేసి జ్యామెట్రీ బాక్స్ ఫుల్ వీడియో కనపడుతుంది అన్నమాట. ఇది మనకి వీడియో లెంత్ ఎక్కువైపోతుందని బాక్స్ చూపించట్లేదు బిగ్ బాక్స్. సో ఈ బిగ్ బాక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ లింక్ను క్లిక్ చేసి చూడండి. ఒకవేళ ఆల్రెడీ చూసుంటే మీకు ఒక ఇంకా మీరు ట్రై చేసేయండి ఇలాంటి ఎక్స్పెరిమెంట్ వచ్చేసి. సో ఇదేనండి నా వార్డ్రోబ్ అయితే సింపుల్గా నీట్గా సర్దేసుకున్నాను అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.